హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జేకేలుక్ సార్ అని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాడ్కాస్ట్. ఫౌండర్స్, ఈ యొక్క వీడియోలో మనకి సిస్టమ్ అనేది బ్యాక్ వచ్చిన తర్వాత మనకు పెండింగ్లో ఉన్న అలాగే మనకు ముందుగా జరగాల్సిన కొన్ని ప్రాసెస్లు అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటని తెలుసుకుందాం. కొంచెం ముందు వెనక్కి కూడా జరగచ్చు, అంటే మనం ముందుగా అనుకున్నది వెనక్కి అనుకున్నది ముందు కూడా జరగచ్చు అన్నమాట. కానీ ఏం జరగాలి, ఏం పెండింగ్లో ఉన్నాయని మాత్రం మనం ప్రజెంట్ అయితే మాట్లాడుకుందాం, ఎందుకంటే కొద్దిగా క్లారిటీ కోసం మాత్రమే. ఓకేనా ఫౌండర్స్? అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, ఎందుకంటే యూట్యూబ్ నుంచి కూడా మనకి పాజిటివ్గానే ఉందన్నమాట. కాబట్టి తొందరలో నాకు కూడా యూట్యూబ్ నుంచి మళ్ళీ నా యొక్క యాడ్సెన్స్ ఇవన్నీ బ్యాక్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి నా ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అలాగే నిన్నైతే మన ఛానల్ అయితే పోల్ పెట్టడం జరిగింది. ప్రతి 2 నెలలకో లేకపోతే నెలకో మనం అయితే పోల్ పెట్టడం జరుగుతుంది. ఎందుకు పోల్ పెడతామంటే ఈ వీడియోస్ అనేది నేను చేయడం అవసరమా లేదంటే తగ్గించడం అవసరం అనేది నాకు ఒకసారి డౌట్ వచ్చినప్పుడు నేను పోల్ ద్వారా అయితే నిర్ణయం తీసుకుంటాను అన్నమాట. కాబట్టి అంతకుముందు పెట్టిన పోల్ అంటే 2 నెలల క్రితం పెట్టిన పోల్ అయితే 82% మాత్రమే మనకి రేటింగ్ వచ్చింది. ఈసారి మనకి 87 వచ్చిందన్నమాట, అంటే దాదాపు ఇంకో 5% అనేది ఇంక్రీజ్ అయ్యింది. థ్యాంక్ యూ అండి. మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్టయితే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జెన్యున్గా అనిపిస్తుంది, అలాగే చెప్పిన ఏదో ఏ సబ్జెక్ట్ మీకు చెప్పినా సరే దానివల్ల ఎంతో కొంత యూజ్ ఉంది అనిపిస్తే కింద ఎస్ అని పెట్టండి. ఖచ్చితంగా మీకు హార్ట్ సింబల్ అనేది నా తరపు నుంచి ఇస్తాను. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఓఎస్ వచ్చిన తర్వాత మనకు జరగాల్సిన పనులు ఏంటి? చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓఎస్ రాగానే మనకి కేవైసీ వస్తుంది అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా ఓఎస్ రాగానే కేవైసీ వచ్చినా సరే దానికంటూ కొన్ని ప్రకాశనలు చెప్తారు, అంటే కేవైసీ అనేది ఏ రకంగా చేయాలి, ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. చాలామంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేర్లో కొంతమంది అనుకోకుండా ఎక్స్పైర్ అవడం వల్ల కానీ, లేదంటే కొంతమంది మా కంపెనీ మీద నమ్మకం లేదు కాబట్టి నా ఐడి డబ్బులు నాకు ఇచ్చేయని ఇబ్బంది పెట్టడం ద్వారా కానీ, లేకపోతే ఒకరి నుంచి ఇంకోరికి ఐడి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా కానీ చాలామంది పేర్లు అయితే మార్చుకున్నారు. మీ అందరికీ తెలిసిందే చాలామంది మ్యాక్సిమం ఉన్నారండి, దాదాపు ఒక 32-20% ఉండి ఉంటారు పేర్లు మార్చుకున్నారు అన్నమాట. అంటే వేరే వాళ్ళది వేరే వాళ్ళ పేరు మీదకి ఏదో కారణం చేత అయితే మార్చుకోవడం జరిగింది. ఓఎస్లో మారింది, ఓ ఫౌండర్స్లో కూడా పేరు మార్చుకున్నారు, కానీ వాళ్ళు జీమెయిల్ మారు, ఓమెయిల్ మారు, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అని అడుగుతున్నారు. అటువంటిది ఏమీ ప్రాబ్లం ఉండదండి. జీమెయిల్ ఓమెయిల్ అనేది ఏ పేరున్నా పెద్ద ఇబ్బంది లేదు. కేవలం మనకి ఏంటంటే ఒకవేళ కేవైసీ ఇస్తే ఖచ్చితంగా మన కేవైసీలో ఓఎస్లో ఏ పేరు అయితే ఉందో ఆ పేరు మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అది ఆ యొక్క ఐడి ప్రూఫ్ బట్టి అయితే కేవైసీ కంప్లీట్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే ఫౌండర్స్, ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను. ముందుగా రానే ఉండి, సిస్టమ్ వచ్చిన తర్వాత మనం మాట్లాడడానికి ఇంకా క్లారిటీగా ఛాన్స్ ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే మనకి ఓఎస్ అనేది ఎటువంటిది ఇంకా పూర్తిగా మనకి రాలేదు. వస్తా అన్నారు, చూద్దాం, మనం కూడా వెయిట్ చేద్దాం. మనం అనుకున్నాం కదా ఒకరోజు అటు ఇటు కూడా అవ్వచ్చు అని, కాబట్టి వెయిట్ చేద్దాం. ఓఎస్ ఇంకా పూర్తిగా మనకు రాలేదు, వచ్చిన తర్వాత దాంట్లో ఏమొస్తాయని చూద్దాం. అలాగే మనకి పెండింగ్లో ఉన్న మిగతా ప్రాసెస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్టయితే, మనకి ముందుగా ఓఎస్ అప్లికేషన్ అనేది కొద్దిగా అప్డేట్ అనేది జరగాల్సి ఉంటుంది, ఎందుకంటే దాదాపు 3 మంత్స్ బట్టి ఓఎస్ అప్లికేషన్ అనేది అప్డేట్ అనేది జరగలేదు అన్నమాట. అది కూడా అప్డేట్ అనేది జరగాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న అప్లికేషన్స్ ఏవైతున్నాయి అంటే ఓమెయిల్ కానీ, ఓ నెట్ కానీ, ఓ ట్రిమ్ కానీ, మనం క్లిక్ చేసినప్పుడు మళ్ళీ డైరెక్ట్గా అది క్రోమ్కి అయితే ఇంటిగ్రేషన్ అవుతుంది, అంటే క్రోమ్ నుంచి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ రకంగా కాకుండా ప్రతిదానికి మనకి సపరేట్ అప్లికేషన్లు అనేది ఇచ్చినట్టయితే మనం ఒక 1 క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అప్లికేషన్ నుంచి మాత్రం డైరెక్ట్గా ఓపెన్ అయితే కొద్దిగా సిస్టమ్ అనేది ఫాస్ట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఓకానట్టు కూడా చూసే మన ఓకానట్టు కూడా మనకు అప్లికేషన్ పరంగా ఇచ్చినా సరే దాన్ని కూడా కొద్దిగా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. లేదంటే మనం ఓకానట్టు నొక్కిన ప్రతిసారి మళ్ళీ అది క్రోమ్కి రీడైరెక్ట్ టు అనదర్ ట్యాబ్ అని చెప్పి వస్తుంది. దానివల్ల మనకు కొద్దిగా సిస్టమ్ స్లో అవ్వడానికి, అలాగే కొన్ని రకాల సిస్టమ్స్ అని మనం వాడుకోవడానికి అయితే ఇబ్బంది ఉంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ పూర్తిగా ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది అనుకోండి, అంటే ఓకనట్ అప్లికేషన్ పూర్తిగా వస్తే ఓపెన్ చేసినప్పుడు కేవలం అప్లికేషన్లో మాత్రం ఓపెన్ అవ్వాలి, క్లోజ్ చేసిన అప్లికేషన్లో క్లోజ్ అవ్వాలి. కానీ మనకి నార్మల్గా మన ఓకనట్ ఎలా ఉందంటే ఓపెన్ చేసినప్పుడేమో క్రోమ్కి వెళ్తుంది అన్నమాట. క్రోమ్కి వెళ్ళడం వల్ల మనకి ఏమైనా మొబైల్ కాల్స్ వచ్చినా, లేదంటే మీటింగ్ అనేది మనం ఒకసారి బ్యాక్కి వచ్చినా సరే మీటింగ్ అనేది క్లోజ్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి లాగిన్ అయ్యే అవకాశాలు మనకు కొన్ని కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం బయటపడాలంటే ఓకనెక్ట్ అప్లికేషన్ కూడా పూర్తి వర్షన్ అయితే రావాలి. అప్పట్లో మనం యాసా తెద్దాం అనుకున్నారు, కానీ కొన్ని రకాల ఇబ్బందుల వల్ల బ్యాక్ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు అది కూడా మనకి రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఓ ట్రిమ్ము, ఓ నెట్, ఓ మెయిల్, ఈ ఫ్రీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కొన్ని రకాల బగ్స్, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఆల్రెడీ అప్పట్లో కూడా ఉన్నాయి. ఇంకా వాటి ఫుల్ వర్షన్ అనేది రిలీజ్ చేయాలి,
కాబట్టి వాటి ఫుల్ వర్షన్ కూడా మనకు ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయని నేను చెప్తుంది. ఒకటి ముందు జరగదు, ఒకటి తర్వాత జరగదు. ఖచ్చితంగా ఇదే ముందు జరుగుద్ది, ఇదే తర్వాత జరుగుద్ది నేను చెప్పట్లేదు. బట్ అప్పట్లో మనకు పెండింగ్ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ఓపెన్ చేయగానే మీరు డిఫరెంట్గా థింక్ చేయాలంటే మనకు పాత ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకవేళ ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయా, సేమ్ ఉన్నాయా అనేది మనం తెలుసుకోవడం కోసం నేను ముందుగా మీకు వివరిస్తున్నాను అంతే. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనకి నెక్స్ట్ మన సబ్స్క్రిప్షన్ అనేది నెల పెంచుతారా, 3 నెలలు పెంచుతారా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఓకనట్ ఎవరైతే ప్యాకేజీలు ఆల్రెడీ తీసుకున్నారో వాళ్ళకి మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ ఓవర్ అయిపోయి ఉంటుంది, అంటే అయిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రీగా నెల ఇస్తారా, 3 నెలలు ఇస్తారా అనేది కూడా మనం చెక్ చేయాల్సింది. ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ ఆ పేమెంట్ కట్టాలన్న ఇబ్బంది అనేది చాలామందికి అనిపిస్తుందన్నమాట. పేమెంట్స్ అయితే మ్యాక్సిమం కట్టించుకోరండి, ఆల్రెడీ ఒకసారి ప్యాకేజ్ కట్టిన తర్వాత రెండోసారి అయితే మనతో ప్యాకేజీలు కట్టించరు. కానీ ఆ సబ్స్క్రిప్షన్ ఇచ్చే మోడల్ అనేది ఏమైనా మారుస్తారా, లేదంటే సేమ్ 3 మంత్స్ ప్యాకేజీలు సేమ్ అమౌంట్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ కొంతమంది ఇంకా ప్యాకేజీలు కట్టాల్సి ఉంటుంది కాబట్టి సేమ్ అమౌంటే ఉంటుందని మనం గ్యారంటీగా చెప్పలేం. కానీ ఉంటే హ్యాపీ, ఎందుకంటే అప్పట్లో అమౌంట్ మనకు $93 అన్నమాట, మనకి ప్రైజెస్ తగ్గినాయి కాబట్టి అలా ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ పెంచితే మాత్రం కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనం మన సిస్టమ్ బ్యాక్ వచ్చిన తర్వాత చెక్ చేయాల్సిన నెక్స్ట్ పాయింట్ అన్నమాట. ఇంకా అన్నిటికన్నా మనకు అవసరమైంది ప్రజెంట్ మనకి ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది పేమెంట్ స్ట్రక్చర్. ఎందుకంటే అప్పట్లో కూడా మనకు పేమెంట్ స్ట్రక్చర్లోనే చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. కాబట్టి మన కార్డ్ ఆప్షన్స్ తీసేసి కేవలం క్రిప్టో ఆప్షన్సే పేమెంట్ పరంగా ఇవ్వడం జరిగింది అన్నమాట ఒక 2-3 నెలలు. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి కార్డ్ ఆప్షన్స్ ఇవ్వాలి, క్రిప్టో ఆప్షన్స్ ఇవ్వాలి, కుదిరితే యూపీఐ ఆప్షన్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే యూపీఐ ఆప్షన్స్ కూడా ఇండియన్స్ కోసం స్పెషల్గా తెస్తా అని కూడా యాసర్ చెప్పారు కాబట్టి యూపీఐ సంబంధించిన సిస్టమ్ కూడా తేవాలి. ఇంకా చాలామందికి ఐడియా లేదేమో, మన కోఫౌండర్స్లో మన యూపీఐ ఐడి ద్వారా కూడా మనం అయితే ఫౌండర్ మెంబర్షిప్లు అప్పట్లో తీసుకోవడం జరిగింది. యూపీఐ పేమెంట్లు మన కంపెనీ కొత్త ఏం కాదండి, అప్పట్లో తెచ్చారు. బట్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కొంచెం జీఎస్టీ అనేది ఎక్కువగా అవుతుందని ఒక ఉద్దేశం మీదకి అయితే యూపీఐ పేమెంట్స్ త్వరగా తేలేదేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జీఎస్టీ దాదాపు 12% నుంచి 18% దాకా ఉందన్నమాట. అంటే 10,000కి దగ్గర దగ్గర 1800, 1200 కూడా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు తేలేదేమో అని నేనైతే అనుకుంటున్నాను. కానీ తెస్తా అన్నారు కాబట్టి మ్యాక్సిమం వాటి గురించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పేమెంట్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడు మాత్రమే మనం వాటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి మన కార్డ్ పేమెంట్స్ ఒకటి, రెండోది క్రిప్టో ద్వారా పేమెంట్స్, మూడోదేమో యూపీఐ ఐడి ద్వారా పేమెంట్ స్ట్రక్చర్ అనేది రిలీజ్ అవ్వాలి. అదేవిధంగా వీటన్నిటికన్నా ముందు పెండింగ్లో ఉన్న విత్డ్రాస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 13 నెలలు దాటినాయమాట. నేను కూడా విత్డ్రా పెట్టాను, ఇంకా చాలామంది ఫౌండర్స్ అయితే విత్డ్రాలు పెట్టారు, వాళ్ళు కూడా 13 నెలలు దాటినాయి. కాబట్టి విత్డ్రాలో పెట్టిన ఆ పెండింగ్ విత్డ్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ బ్యాక్ రావాల్సి ఉంటుంది. ముందుగా పెండింగ్ విత్డ్రా ప్లస్ సబ్స్క్రిప్షన్ రెండు ఒకేసారి సెట్ చేస్తారా, లేదంటే ముందు పెండింగ్ విత్డ్రాలు ఇచ్చిన తర్వాత సబ్స్క్రిప్షన్ గురించి చెప్తారా అనేది మనం వేచి ఉండాలి. కాబట్టి మనందరం ఎక్కువగా వెయిట్ చేస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ముందు ఓఎస్ అనేది బ్యాక్ రావాలి, అది అందరికీ తెలిసిన విషయమే. ఓఎస్ అనేది బ్యాక్ వచ్చిన తర్వాత మన యాసార్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కార్పొరేట్ స్టైల్లో ఒక మీటింగ్ అనేది ఉంటుందని నిన్న మాటీడీ గమ్మ సార్ క్రిజాన్స్ సార్ లైవ్లో అయితే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అన్నమాట. ఓఎస్ బ్యాక్ వచ్చిన తర్వాత అది వాళ్ళు చెప్తారు ఏ టైంకి కార్పొరేట్ మీటింగ్ ఉంటుంది అనేది. ఆ కార్పొరేట్ మీటింగ్లో మనం కొన్ని విషయాలు అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్రజెంట్ ఓఎస్ రిలీజ్ చేసి దాంతోపాటు ఏమేమి రిలీజ్ చేస్తారనేది మనకి తెలుస్తుందన్నమాట. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఓఎస్ బ్యాక్ రాగానే మనకి కావాల్సిన ప్రాసెస్ ఏవైతే ఉందో అది మొత్తం నేనైతే ఇప్పుడు మీకు క్లారిటీకి అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. కేవైసీలు అనేది పూర్తిగా మన చేతికి వచ్చిన తర్వాత, అంటే కేవైసీలు మనకి రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఏం చేయగలం, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయడం కుదురుతుందా, ఒకసారి మార్చిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఏమైనా మార్చడం కుదురుద్దా, ఇవన్నీ క్లారిటీగా మన యాస్సర్ కానీ లేకపోతే మెయిన్ లీడర్స్ కానీ మనకు చెప్తారు. వాళ్ళు చెప్పేదాకా మనం ఫలానా ఇలాగే చేసుకొని అలా చేసుకొని మనం డిఫరెంట్గా ఆప్షన్స్ అనేవి మార్చుకుని ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఏదైనా డౌట్ ఉంటే మీకు ఓఎస్ వచ్చిన తర్వాత, ఇప్పుడు కాదు ఎందుకంటే వచ్చిన తర్వాత నేను కూడా క్లారిటీగా చెప్పగలను. ఓఎస్ పూర్తిగా వచ్చిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కూడా మీరు సేమ్ నాకు కామెంట్స్ అడిగినట్టయితే ఖచ్చితంగా నేను వాటిపై అయితే వీడియో చేసి మీకు క్లారిటీ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరు టెన్షన్ తీసుకోవద్దని, ముందు సిస్టాన్ని బ్యాక్ రానే ఉండి, సిస్టాన్ని బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, దేంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏ రకంగా క్లియర్ చేయాలి, పేమెంట్ స్ట్రక్చర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే అప్లికేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే సిస్టమ్ ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పి మొత్తం మనం చెక్ చేయాలన్నమాట. 1-2 సార్లు చెక్ చేసిన తర్వాతే మనకి ఏమి డెవలప్మెంట్ అయినాయి, అంటే మనకు వచ్చినప్పుడు కొత్త వయసులో డెవలప్మెంట్ ఏమైనాయి, కొత్తగా ఏమి వచ్చినాయి, అలాగే పాత వాటిలో ఏ డిఫరెన్స్ మనం నోటీస్ చేసి మొత్తం క్లారిటీగా క్లియర్గా అయితే తెలియడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు క్లియర్ అనుకుంటున్నాను.
ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఖచ్చితంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ మీకు అవసరమైంది ఉంది అంటే ఖచ్చితంగా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంతవరకు గతంలో మనకి ప్రాసెస్ అనేది ఎలా ఉంది, దాన్ని ఏ రకంగా మార్చాలి అనేది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు కూడా కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి. మన ఓకానటికి ఎందుకు 100,000 మంది మాత్రమే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు, దాని తర్వాత ఓఎస్ 100,000 మంది మాత్రం ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నారంటే చాలామందికి చాలా ఐడీస్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే కొంతమందికి 10 ఉన్నాయి, కొంతమందికి 20 ఉన్నాయి, కొంతమందికి 50-60 ఐడీస్ కూడా మన ఆన్పేస్లో తీసుకున్నారు. 60 ఐడీస్ వాడే వ్యక్తి కూడా ఒక మొబైలే కానీ వాడేది, 60 మొబైల్ అయితే ఆయన వాడు, అలాగే 60 మొబైల్లో కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోడు. కాబట్టి ఆ నెంబరింగ్ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం అన్నమాట. నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది అనుకున్నట్టు మన ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో 200,000 మంది 300,000 మంది ఫౌండర్స్ అయితే ఉన్నా సరే కేవలం వాడేవాళ్ళు, అంటే దాని అందరికీ మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ మంది అన్నమాట. అంటే ఈజీగా మనం 200,000 మంది ఫౌండర్స్ తెలుగు రాష్ట్రాల్లో వేసుకున్నా కేవలం 60 నుంచి 70 వేల లోపు మాత్రమే డైరెక్ట్ హెడ్, అంటే వాళ్ళ కింద 2 ఐడీలు ఉండొచ్చు, 3 ఐడీలు ఉండొచ్చు, మొత్తం కౌంట్ చేసినట్టే ఆ రకంగా అయితేనే వస్తుందన్నమాట. ఓకేనా ఫౌండర్స్, మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.